క్షణమైనా మీ ఫోన్ కి సిగ్నల్ కట్ అయిపోవచ్చు మీదే కాదు ప్రపంచంలోనే మొబైల్స్ అన్ని పని చేయకుండా పోవచ్చు మీ బ్యాంక్ ఏటిఎంస్ నిలిచిపోతాయి మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ స్తంభించిపోయే అవకాశం ఉంది మీ ఇంటర్నెట్ కూడా ఆగిపోతుంది ఫేస్బుక్ ఉండదు వాట్సాప్ ఉండదు నో ఆడియో నో వీడియో కాల్స్ జీపీఎస్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆన్లైన్ సేవలన్నీ బంద్ అయిపోతాయి మీ టీవీలో పని చేయకపోవచ్చు కరెంట్ కూడా ఉండకపోవచ్చు మీరు వింటున్నది చూస్తున్నది కల్పితం కాదు ఊహాజనితం అంతకంటే కాదు శాస్త్రవేత్తలు చెబుతున్న వాస్తవం ఇది ఆధునిక ప్రపంచమే స్తంభించబోతోంది అంతరిక్షం నుంచి మరో ముప్పు భూమిని ముంచెత్తనుంది అదే సౌర తుఫాను సౌర తుఫాన్ అంటే ఇదో రకమైన అత్యంత వేడి గాలి భూమి వాతావరణ పొరకు రంధ్రాలు పడినట్లు సూర్యుడి వాతావరణ పొరకు కూడా రంధ్రాలు పడుతూ ఉంటాయి అప్పుడు సూర్యుడి మీద మండుతున్న వాయువుల అగ్నికిలలు ఈ రంధ్రాల గుండా తప్పించుకుని బయటకు వస్తాయి ఈ మంటల గాడ్పులే సౌర తుఫాన్ ఈ సోలార్ తుఫాన్ వల్ల భూమి మీద జియో మ్యాగ్నెటిక్ తుఫాన్ వచ్చే వీలుంది జియో మ్యాగ్నెటిక్ తుఫాన్ అంటే సౌర తుఫాన్ వల్ల భూ వాతావరణంలో జరిగే అలచడి సూర్యుడి దక్షిణార్ధ గోళంలోని విస్ఫోటనం చెందిన ఓ అయస్కాంత తంతువు ఈ నెల 21న భూమి వైపుకు కరోనల్ మాస్ ఎజెక్షన్ని విసిరింది ఈ సౌర సునామీ తరంగాలు ఓ అయస్కాంతాన్ని అతివేగంగా ఢీకొట్టే అవకాశం ఉందని నాసా ప్రకటించింది కరోనల్ మాస్ ఎజెక్షన్ అనేది సూర్యుని ఉపరితలం నుంచి వచ్చే అతిపెద్ద విస్ఫోటనాల్లో ఒకటి ఇది గంటకు కొన్ని మిలియన్ మైళ్ల వేగంతో ఒక బిలియన్ టన్నుల పదార్థాన్ని అంతరిక్షంలోకి నెట్టగలదు ఆ విస్ఫోటనం ఏదైనా శాటిలైట్ ని తగిలితే మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థే దెబ్బతినే అవకాశం ఉంది ఇంటర్నెట్ ఆగిపోయి కోలుకోలేని నష్టం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు దీనివల్ల మనకి కమ్యూనికేషన్ వ్యవస్థ ముఖ్యంగా సెల్ ఫోన్లు కానీ టీవీ కానీ నెట్ ప్రభావం కానీ సముద్రంలో ఉన్న కేబుల్ కానీ మండిపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా కరెంట్ తీగలు గనక విద్యుత్ ప్రవాహం అతి వేగంగా పెరిగిపోయి ట్రాన్స్ఫార్మర్లు కూడా పేలిపోయే ప్రమాదం ఉంది ఇట్లాంటి అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే సూర్యు మీద ఏర్పడేటువంటి ఒక విస్ఫోటనం వల్ల విస్ఫోటనం చెంది అవి అత్యంత వేగంగా లక్షల కిలోమీటర్ల వేగంతో సాధారణంగా అయితే 2 నుంచి 6 రోజుల్లో అవి మన భూమిని చేరుతాయి కానీ ఒక్కొక్కసారి కొన్ని నిమిషాలు కూడా భూమి చేరే అవకాశం ఉంటుంది అట్లా చేరినప్పుడు మన మ్యాగ్నిట్యూడ్స్ ఈ అయస్కాంత క్షేత్రాలు కనుక ఈ అంతరిక్షంలో తట్టుకుంటేనే పర్లేదు తట్టుకోకపోతే మాత్రం భూమి మీద చాలా ప్రతికూల ప్రభావాలు చూసే అవకాశం ఉంది ఈ భూమండలానికి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సూర్యుడే ఆధారం సూర్యుడిలో జరిగే ప్రతి మార్పు ప్రాణి మనుగడపై ప్రభావం చూపిస్తుంది సూర్యుడిపై సర్వసాధారణంగా సంభవించే సౌర తుఫాన్లు భూమిపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సౌర తుఫాన్లు భూమిపై ఉన్న కమ్యూనికేషన్ సిస్టంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి గతంలో సౌర తుఫాన్ల ఎఫెక్ట్తో కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి 1859, 1921లో సౌర తుఫాన్లు భూమిని తాకాయి ఆ సమయంలో భూమిపై కొంచెం ఎఫెక్ట్ పడింది తర్వాత 1989లో భూమిని తాకిన సౌర తుఫాన్ రేడియో వ్యవస్థపై ప్రభావాన్ని చూపించింది అప్పుడు రేడియోలు మోగబోయాయి అయితే ఇప్పుడున్నంత ఎలక్ట్రిక్ గ్రిడ్స్ ఇంటర్నెట్ వ్యవస్థ ఆ సమయంలో లేదు కాబట్టి ఇప్పుడు ఓ మోస్తరు సౌర తుఫాన్ వచ్చినా తీవ్ర నష్టం ఉంటుందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు అత్యంత భయంకరమైన ఈ వేడిగాలులు ఉపగ్రహాల్ని దెబ్బతీసి మొబైల్ నెట్వర్క్లు ఇంటర్నెట్ సేవల్ని ప్రభావితం చేయగలవు పవర్ గ్రిడ్ తో పాటు సున్నితమైన భూ ఆధారిత ఎలక్ట్రిక్ వ్యవస్థల్ని నాశనం చేయగలవు ప్రస్తుతం మనం ఉపయోగించే అత్యాధునిక ఆన్లైన్ టెక్నాలజీ అంతా అంతరిక్షంలో భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల ద్వారానే అందుతుంది శాటిలైట్స్ తో పాటు ఆన్లైన్ సేవలకు మూలం ఇంటర్నెట్ అయితే ఇప్పుడు ఆ ఉపగ్రహాలకు అలానే సముద్ర అంతర్భాగం గుండా వెళ్లే ఇంటర్నెట్ కేబుల్స్ కి కూడా పెనుముప్పు వంచి ఉందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు